Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి ఈసీ భారీ షాక్. చంద్రబాబు జాతీయ హోదాకు ముప్పు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో 4 దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తూ ఓ దశలో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తెలంగాణలో శాఖలు విస్తరించి జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న టీడీపీకి ఎన్నికల కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. తాజాగా సిఈసి విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఈ మేరకు క్లారిటీ ఇచ్చేసింది. సిఈసి ఇచ్చిన క్లారిటీతో టీడీపీ అధినేత చంద్రబాబు హోదాకు ముప్పు వచ్చి పడింది. దీంతో ఇదే అదునుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటరిటేట్ల వర్షం ప్రారంభించారు. ఇన్నాళ్లు ఏపీలో పూర్తి స్థాయిలో తెలంగాణలో పాక్షికంగా రాజకీయాలు చేస్తూ వస్తున్న టీడీపీ తమది జాతీయ పార్టీగా చెప్పుకుంటోంది. మరే రాష్ట్రంలోనే టీడీపీ కార్యకలాపాలు లేవు, అయినా జాతీయ పార్టీగా చెప్పుకుంటూ వస్తున్న టీడీపీకి ఎన్నికల కమిషన్ తాజాగా షాక్ ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో వివిధ రాజకీయ పార్టీల తాజా హోదాలను స్పష్టం చేసింది. ఇందులో టీడీపీని కేవలం ప్రాంతీయ పార్టీగా మాత్రమే గుర్తిస్తూ క్లారిటీ ఇచ్చేసింది. వైసీపీ టీఆర్ఎస్ జనసేన తరహాలోనే టీడీపీ కూడా ప్రాంతీయ పార్టీ మాత్రమేనని తేల్చి చెప్పింది. వాస్తవానికి సిఈసి ఇప్పుడు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల జాబితా తాజాగా విడుదల చేసింది. అయితే గతంలో చూసుకున్నా ఎప్పుడు టీడీపీ జాతీయ పార్టీగా లేదు. ఓ రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించాలన్నా గుర్తించాలన్నా ఈసీకి కొన్ని నిబంధనలు ఉన్నాయి, వాటిని టీడీపీ ఎప్పుడు సంతృప్తిపరచలేదు. దీంతో టీడీపీ జాతీయ పార్టీ అన్న చర్చకే తావులేదు. కానీ టీడీపీ నేతలు మాత్రం మాది జాతీయ పార్టీ అనే చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సిఈసి ఇచ్చిన క్లారిటీతో ఆ చర్చకు తెరపడినట్లయింది. ఇప్పటి వరకు టీడీపీని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జాతీయ పార్టీగా చెప్పుకుంటూ దానికి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు సిఈసి ఇచ్చిన క్లారిటీతో ఆ హోదా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేకంగా రాష్ట్ర అధ్యక్షులను నియమించిన టీడీపీ చంద్రబాబును జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. అంతేకాదు చంద్రబాబు తనయుడు లోకేష్ ను జాతీయ కార్యదర్శిగా కూడా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఈసీ ఇచ్చిన క్లారిటీతో ఈ హోదాలన్నీ గల్లంతైనట్లేనన్న చర్చ జరుగుతోంది. మన దేశంలో ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోవాలంటే కనీసం 3 వేరు రాష్ట్రాల్లో 2% లోక్సభ ఎంపీలను కలిగి ఉండాలి. అలాగే ఏదైనా సార్వత్రిక ఎన్నికల్లో లేదా అసెంబ్లీ ఎన్నికల్లో 4 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో 6% ఓట్లు సాధించాలి. దీనికి తోడు 4 లోక్సభ సీట్లు కూడా కలిగి ఉండాలి. అలాగే 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ గుర్తింపు సాధించి ఉండాలి. ఇవన్నీ సంతృప్తిపరిస్తేనే అప్పుడు ఓ రాజకీయ పార్టీకి ఈసీ జాతీయ పార్టీ హోదా కల్పిస్తుంది. కానీ టీడీపీకి వీటిలో కేవలం ప్రస్తుతం ఏపీలో మాత్రమే ఈ నిబంధనలన్నీ సంతృప్తిపరిచే పరిస్థితి ఉంది. సిఈసి తాజాగా నోటిఫికేషన్లో టీడీపీని కేవలం ప్రాంతీయ పార్టీల జాబితాలో మాత్రమే చేర్చడంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన మాటల దాడికి పదును పెట్టారు. టీడీపీ జాతీయ పార్టీ అని వెబ్సైట్లో పెట్టుకోవడానికి సిగ్గులేదో చంద్రబాబు అని మొదలుపెట్టిన సాయిరెడ్డి జాతి పార్టీ అని మార్చుకో లేదా తెలుగు డ్రామా అని మార్చుకో అంటూ సలహా ఇచ్చారు. ఎచ్చులు మానుకో, ఎప్పటికైనా ఉప ప్రాంతీయ పార్టీ అని ఒప్పుకో అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబును తన ట్వీట్లో దెప్పపొడిచారు.